సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఓం శ్రీ సాయిరామ్. సాయి డైరీలో భాగంగా సెప్టెంబర్ 8వ తేదీ అండి, సెప్టెంబర్ 8వ తేదీ 1910లో చాలా చక్కటి విశేషమైన అంశం ఉంది. అదేంటంటే షేగాన్ చెందిన శ్రీ గజాన్ మహారాజ్ గారు మహాసమాధి చెందడం అండి. మనందరం నాగపూర్ వెళ్తుంటాం, నాగపూర్కి దగ్గరలో ఉందండి షేగాన్. సాయి భక్తులందరూ షేగాన్ వెళ్తుంటారు. ఈసారి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే షేగాన్ వెళ్ళండి. గజాన్ మహారాజ్ చరిత్ర ఖచ్చితంగా పారాయణం చేయటం చేయండి, చాలా మంచిది. ఆయన సమాధి చెందగానే బాబాగారు ఏమన్నారంటే, ఆయన యొక్క సమాధిని సూచిస్తూ బాబాగారు ఈ మాటలు చెప్పారు. ఏమంటే, నా ప్రాణవాయువు నన్ను వదిలి వేస్తుంది, నా ఆత్మలో అత్యధిక భాగము నా శరీరము నుండి విడిచి వెళ్తుంది అన్నారు. చూసారా ఎంత గొప్ప మాట అన్నారు. ఈయన ఎలా వెళ్ళారు షేగాన్ మహారాజు? ముందల రోజు భాద్రపద శుద్ధ చవితి అంటే వినాయక చవితి. వినాయక చవితి రోజు మీరందరూ తీసుకువచ్చి వినాయకుడిని ఎలా పూజ చేస్తారో, మర్నాడు ఎలా అయితే నిమజ్జనం చేస్తారో, ఈరోజు ఋషి పంచమి కాబట్టి నా వినాయకుడిని ఎలా నిమజ్జనం చేశారో నేను కూడా ఈ శరీరాన్ని వదిలి వెళ్తున్నాను అంటూ చెప్పి జై గజానన్ అంటూ స్మరిస్తూ భక్తులందరి ఎదురుగా ఆయన సమాధి చెందటం జరిగింది. ఓం గం గం గణ గణ గణాంత బోతే అంటూ ఆయన్ని స్మరిస్తూ ఉంటారు. అటువంటి గజాన మహారాజు ఎంత గొప్పవారయ్యా అంటే బాబాగారు చూపించినట్టు అనేకమైన లీలలు చూపించారు. అటువంటి గజాన మహారాజు ఎప్పుడు సమాధి చెందారయ్యా అంటే సెప్టెంబర్ 8, 1910. వారిని ఈరోజు ఖచ్చితంగా మనం స్మరించుకోవాలి కదా. మరి స్వస్తి.